ఫస్ట్ డే జిమ్ చేయడం అనేది ఫస్ట్ నైట్ లాంటిది. ఎన్ని ఉంటాయో ఒక రోజు చేసేస్తాం, నెక్స్ట్ డే నోట్ రెండు జ్వరం వస్తుంది పడిపోతాం. ఇండియాలో పోవర్టీ అన్ఎంప్లాయ్మెంట్ కన్నా పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది పొట్ట తగ్గించడమే. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందనుకో దేవుళ్ళు చెప్పుకుంటాం. పోవర్టీ అనుకో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తారు. అన్ఎంప్లాయ్మెంట్ అనుకో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి జాబ్ వేపిస్తారు. మరి పొట్ట తగ్గించమని అడిగితే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళలోనే చాలామందికి ప్రాబ్లం ఉంది. పొట్ట తగ్గించడం ఎట్లాగో దేవుళ్ళే ఫిగర్ అవుట్ చేయలేదంటే ఇంకది ఎంత పెద్ద ప్రాబ్లం. పొట్ట తగ్గించాలి అనగానే మనందరికి ఫస్ట్ వచ్చే ఐడియా ఏంటి, ఎస్ మనందరి ఫేవరెట్, జిమ్కి వెళ్ళడం. ఇది ఎంత పాపులర్ అంటే 90% మందికి న్యూ ఇయర్ రెజల్యూషన్ ఇదే. అది 2010 అయినా 2020 అయినా 30 అయినా 50 అయినా ఎంతైనా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది జిమ్కి వెళ్దాం అంటున్నారు, రేజ్ యువర్ హ్యాండ్. ఓకే ఓకే, ఆల్మోస్ట్ అన్ని చేతులు లేచిన అందరు జిమ్కి వెళ్దాం అంటున్నారు. మరి ఎంతమంది వెళ్ళారు, ఇప్పుడు ఎత్తిన చేతులని ఎస్ బ్యాంక్ షేర్లో పడిపోతాయి, అక్కడొకటి అక్కడొకటి. ఓకే, ఇప్పుడు డైలీ జిమ్కి వెళ్ళే వాళ్ళతో కానీ ఏహాయ వెళ్దామని మానేసిన వాళ్ళతో కానీ ఏ ఇష్యూ లేదు. ప్రాబ్లం ఏంటంటే జీవితాంతం జిమ్కి వెళ్దాం అనుకుంటూ ఉండిపోయే మీతోనే ప్రాబ్లం. ఇలా సంవత్సరాల తరబడి జిమ్కి వెళ్దామని వెయిట్ చేస్తున్న మీరందరూ గుద్దబద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్, ప్రొకాస్టినేషన్కి నేషనల్ ఫ్లాగ్లు అంటుండ్రు. ఇంకెళ్ళి అడిగామనుకో ఎప్పటి నుంచి జిమ్కి వెళ్తావరా అని ఇంకా రకరకాలు చెప్తారు. ఏ మండే నుంచి వెళ్తాను, ఏ ఫస్ట్ తారీఖు నుంచి వెళ్తాను, జీడిపి పెరిగాక వెళ్తా, ప్రత్యేక హోదా వచ్చాక వెళ్తా, కేఎఫ్ఎల్ సీఎం అయ్యాక వెళ్తా. ఇంకో బ్యాచ్ ఉంటారు వాళ్ళని లైఫ్లో ఎప్పుడే అడగండి, వాడిని నిద్రలో లేపు అడిగినా రేపు నుంచి జిమ్కి వెళ్తా అంటాడు. ఈ రేపులు రేపులు కలిసి లైట్ ఇయర్స్ అయిపోతాయి కానీ జిమ్కి వెళ్ళడం అనేది అది జీవితాశయంలో అలాగే మిగిలిపోతుంది. మన కర్మకాలి కేఎఫ్ఎల్ అన్న సీఎం అవుతాడు కానీ ఆడు మాత్రం జిమ్కి వెళ్ళాడు. సరే జిమ్ ఏమన్నా ఒక రకం అంటే కాదు, ఒకడు వచ్చి వెయిట్స్ చేయమంటాడు, ఇంకోటి క్రాస్ ఫిట్ అంటాడు, ఇంకోటి ఫంక్షనల్ ట్రైనింగ్ అంటాడు. అమ్మా సర్లే ఏదో డిసైడ్ అక్కడికి వెళ్తే ఆడు మనకు ప్యాకేజీలు చెప్తాడు, సార్ మంత్లీ ఎంత సార్, 3 మంత్స్ కింద సార్, 6 మంత్స్ కింద సార్, 1 ఇయర్కి తింత సార్ అని. కరెక్ట్గా ఇక్కడే మనోడు ఒక ఇంటెలిజెంట్ డెసిషన్ తీసుకుంటాడు, ఎస్ డైరెక్ట్గా 1 ఇయర్ కట్టేస్తాడు. మళ్ళీ జిమ్ మొహం కూడా చూడటం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ని జిమ్లు రన్ అవుతున్నాయి అంటే డైలీ జిమ్కి వెళ్ళే వాళ్ళ వల్ల కాదు, ఇట్లా సంవత్సరానికి డబ్బులు కట్టేసి మళ్ళీ జిమ్ మొహం కూడా చూడండి మీ వల్ల. హృతిక్ రోషన్, రకుల్ ప్రీత్ సింగ్ బ్రాంచ్ల మీద బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారంటే మీ వల్ల. నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది ఇట్లా డబ్బులు కట్టిన వాళ్ళందరూ జిమ్కి వెళ్ళిపోతే జిమ్ వాడు ఏమైపోవాలి. సరే ఇలా డబ్బులు కట్టడం ఒక బొక్క, అది పక్కన పెడితే వీడు చెయ్యని జిమ్కు షాపింగ్ చేస్తాడు, అదొక అరువు బొక్క. ఏమంటాడు, షూస్, 2 ట్రాక్లు, 4 టీషర్ట్లు, 1 ఫిట్బిట్, వాటర్ బాటిల్, టవలు, ఇవన్నీ వేసుకోవడానికి ఒక బ్యాగు, ఇద్దరితో ఒక థ్రెడ్మిల్లు, సైకిల్, గట్టిగా మాట్లాడితే వెయిట్ తగ్గిన తర్వాత వేసుకోవడానికి 2 స్మాల్ సైజ్ టీషర్ట్లు కూడా ఇప్పుడే కనబెడతారు. మదర్ ప్రామిస్, ఇట్లా ఒక్కటంటే ఒక్కటి కూడా వాడడం. కొన్ని అయితే సీల్ కూడా తీరు, ఇవన్నీ ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ తీసుకుంటాం, 6 నెలల తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి 1 లక్షలో పెట్టడం. చూడండి వీడి వల్ల ఒక జిమ్ము 2 ఆన్లైన్ కంపెనీలు బతికేస్తున్నాయి ఇటు జిమ్కి వెళ్దాం అనుకోవటం వల్ల. ఏంటి జస్ట్ అనుకోవటం వల్ల. ఇంకా ఫిట్బిట్ గురించి చెప్పాలి, ఫిట్బిట్ పెట్టిన ఫస్ట్ 2 రోజులు వీడు నడుస్తాడు ఊరంతా పాదయాత్ర, అరే బైక్ ఎక్కరా అంటే నడుస్తా అంటాడు, అరే లిఫ్ట్లు వెళ్దామంటే మెట్లు ఎక్కుతా అంటాడు. ఇంకా నడుస్తాడు ఫిట్బిట్ నోటిఫికేషన్ వస్తుంది, అరే ఎరుపుగా నడిచిన చాలు ఆటోలు ఇంటికి వెళ్ళరా. కాదు ఏంటి మో, నేను ఎవడో జిమ్కి వెళ్ళాలనుకుంటున్నాను ఏంటి అని అడగొచ్చు మీరు నన్ను. లేదు వెళ్తారు, కొంతమంది వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ పీపుల్, వాళ్ళకి చాలా విల్ పవర్ ఉంటుంది. కానీ ఎన్ని రోజులు వెళ్ళారని మాత్రం నేను అడగను, ఎందుకంటే ఆన్సర్ నాకు తెలుసు. వీళ్ళు మహా 5-4 రోజులు వెళ్తారు, 5వ రోజు మానేసి ఇంట్లో కూర్చుంటారు. ఈ ఫస్ట్ డే జిమ్ చేయడం అనేది ఫస్ట్ నైట్ లాంటిది, ఎన్ని ఉంటాయో ఒక రోజు చేసేస్తాం, నెక్స్ట్ డే నోట్ రెండు జ్వరం వస్తుంది పడిపోతాం. వీళ్ళు 4 డేస్ వెళ్తారు, 5th డే మానేసి కూర్చుంటారు. అరే ఎందుకురా మానేసామని మనం అడిగితే ఇంకా రకరకాల రీజన్స్ చెప్తారు, రే జిమ్లో కోచ్ బాగాలేడరా, జిమ్లో అమ్మాయిలు బాగాలేదురా,
జిమ్లో ఏసీ లేదురా. ఇంకోడు అన్నాడు జిమ్లో చెమటలు పడుతున్నాయి రా, జిమ్కి వెళ్ళేదే చెమటలు పడ్డాను కదా. ఇంకోటిని అడిగా ఎందుకు మానేసావరంటే ఆడు జిమ్లో ఎక్విప్మెంట్ బాగాలేదురా అన్నాడు. ఎక్విప్మెంట్ బాగాలేదంట. నాకు అర్థం కాదు, ఈ లైఫ్లో ఫస్ట్ టైం 4 రోజులు జిమ్కి వెళ్ళి ఎక్విప్మెంట్ గురించి కామెంట్ చేస్తాడండి. అంటే ఇంకో 10 డేస్ చేస్తుంటే టైగర్ షాఫ్ ట్రైనింగ్ ఇచ్చేవాడేమో, ఇంకో 10 డేస్ చేస్తే ఈడో కాల్టిఫిట్ పెట్టేవాడు. సరే ఇవన్నీ దాటేసి ఏదో ఒకటి చేద్దాం జిమ్కి వెళ్తే అక్కడ మన చెడదంగే బేచోటి ఉంటుంది. నేను జిమ్కి వెళ్ళా. హలో, మీలా 1 ఇయర్ కట్టలా, ఓన్లీ 1 మంత్ కట్టా. కట్టి లోపలికి వెళ్ళాను, వాడు వచ్చి పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఏం అవసరం లేదన్న, ఎందుకు వీడి ఫీజు జిమ్ ఫీజు కన్నా ఎక్కువ. కానీ నాది మాత్రం ఒక సజెషన్, మీరు కనుక జిమ్కి వెళ్తే పర్సనల్ ట్రైనర్ని పెట్టుకోండి. ఎందుకు, మీరు పెట్టుకోకపోతే ఆడు మిమ్మల్ని కుక్కలా చూస్తాడు. అసలు ఈ ట్రైనర్ల ఫోకస్ డబ్బులు కట్టినోడి మీద కన్నా కట్టినోడి మీద ఎక్కువ ఉంటుంది. నేను వెళ్ళా. నిన్న చూసిన పింక్ కలర్ ట్రాక్ అమ్మాయిని ఎట్లయినా పడేద్దామని జిమ్లోకి వెళ్ళా. ఆ చివరి థ్రెడ్మిల్ చేస్తుంది, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళా. పక్కన ఏమి ఖాళీ లేవు, ఈ వెయిట్ సెక్షన్లో ఏం చేద్దామని ఆలోచించే లోపు కోచ్ వచ్చాడు. వార్మప్ చేసావా అన్నాడు. అన్నా దేంగా అవతలకు అన్నాడు. వెళ్ళా, వెళ్ళి టక 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 వార్మప్లు అన్నీ చేసేసి మళ్ళీ స్ప్రింగ్లాగా అక్కడికి వచ్చా. అమ్మ ఇంకా థ్రెడ్మిల్ చేస్తుంది. చూస్తే డంబుల్స్ అన్నీ అసెండింగ్ ఆర్డర్లో పెట్టున్నాయి. 5 కేజెస్, 10 కేజెస్, 20, 50, 100. అమ్మంది కదా, మనం ఏం చేస్తాం, డైరెక్ట్ 100 తీస్తాం. 100 తీసా, రాలా. ఎందుకు వస్తుంది, అమ్మాయి చూసేలోపు 80కి షిఫ్ట్ అయ్యింది. ఇది కూడా రాలా. 70కి వెళ్ళా, ఇది రాలేదు కానీ కోచ్ వచ్చాడు. ఎగస్ట్రా వద్దు, 5 కేజెస్ అన్నాడు. ఓకే అని 5 కేజెస్కి వెళ్ళా. 5 తీసి చేస్తున్నా, ఈ అమ్మాయి మనల్ని దేకట్లా. 20కి వెళ్ళా, దేకలా. 30కి వెళ్ళా, కోచ్ వచ్చాడు. ఈసారి నేనే అయినో 5 కేజెస్ అని చెప్పి పైకి వెళ్ళా. లక్ ఏంటంటే ఆ అమ్మాయి థ్రెడ్మిల్ ఫినిష్ చేసుకుని మన వెయిట్ సెక్షన్కి వచ్చింది. దేవుడు ఉన్నాడరా, 5 లేదు 10 లేదు ఎట్లని దీన్ని పడేయాలని చెప్పి తీసి స్టైల్గా చేస్తున్నా. నా లెఫ్ట్లోంచి సౌండ్ అని కోచ్ అనుకున్నా. చూస్తే ఒక కింకాంగ్ వచ్చింది ఇట్లా. ఈ జిమ్లోనే కాదు, ప్రతి జిమ్లోనూ సంవత్సరాల తరపుడు వర్కౌట్ చేసి ఈళ్ళగా కింకాంగ్లాగా అయిపోయినాడు వాడు ఉంటాడు. ఆయన చూడగానే మన సగం కాన్ఫిడెన్స్ చచ్చిపోద్ది. ఇప్పుడు జిమ్లన్నీ అద్దాలే కదా, ఇడెక్కడికైనా ఇది చూడొచ్చు కదా, చూసుకోడు. మన పక్కకు వచ్చే చూసుకుంటాడు. దేనికి, కంపారిజన్కి. నన్ను వీడితో కంపేర్ చేసి దానికి చూపెట్టా. సరే ఊరుకున్నా. ఆడక్కడ తాగలా, అక్కడ బెంచ్ ప్రెస్ మీద ఎక్కి ఆడు 100, 110 కేజీలు వేసుకుని చేస్తున్నాడు. వీడి ఉద్దేశం ఏంటి, ఇప్పుడు జిమ్లో అందరూ ఈయన చూడాలి, వీడి అరుపులేని. అసలు వీడి ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసా, ఈ అమ్మాయి వీడి 110 కేజీలు చూసి ఈ వర్కౌట్ అయిన వెంటనే ఆ వర్కౌట్ మొదలెట్టాలి వీడితో. అది ఆడిని దేగదు, నన్ను దేగదు, అది వేరే. ఇప్పుడు ఈ కోచ్ గాడైనా 25 లేపితే నన్ను ఆపినప్పుడు 110 ఎత్తుతుండే నాపాలుగా, అది మానేసి ఎస్ కమాన్ యు కెన్ డూ ఇట్ 1 మోర్ అని ఎంకరేజ్ చేస్తాడండి. అసలు వీడి కోచా దాన్ని వీడికి సెట్ చేసే బోకరా, ఇది మనల్ని దేగదు. ఆడ అరవటం మాండం, వీడు మనల్ని 5కి మంచి అతనివ్వడం. ఇంత డిస్కరేజింగ్ వాతావరణంలో ఎవడన్నా జిమ్ చేస్తాడా? కొంతమంది అంకుల్స్ ఉంటారు, వీళ్ళు పొట్ట తగ్గించడానికి మనలాగా జిమ్లు గట్ర ప్లాన్ చేయరు. వీళ్ళు వాకింగ్ చేస్తారు. ఎంత సీరియస్గా చేస్తారంటే వీళ్ళు వానొస్తే గొడుగులు వేసుకుని, చలొస్తే స్వెటర్లు వేసుకుని, పక్కన కుక్కపిల్లని వేసుకుని సంవత్సరాల తరబడి సిరియన్ రిఫ్యూజీలాగా నడుస్తూనే ఉంటారు. కానీ ఆ పొట్ట ఈంచు కూడా వెనక్కి వెళ్దాం. బంగాళదుంపల బస్తాలకు స్టిఫ్గా ఉంటుంది, గట్టిగా మాడుతున్న నించులు ముందుకు వస్తుంది. తప్పెక్కడ జరుగుతుందో తెలియదు. అంకుల్స్ ఒక రకం అయితే ఆంటీలు ఇంకో రకం. వాళ్ళేంటి, వాళ్ళు మనలాగా జిమ్లకి వెళ్ళరు, అంకుల్స్ లాగా వాకింగ్ చేయరు. వాళ్ళ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంటుంది, వీళ్ళు షటిల్ ఆడతారు. వీళ్ళు ఈవినింగ్ అయ్యేసరికి కాలనీలో సిమెంట్ రోడ్ల మీదకి వచ్చి నైటీ వేసుకుని దాని మీద చున్నీ వేసుకుని కాక్కు కూడా దెబ్బ తగలకుండా ఇలా ఇలా ఆడుతుంటారు. వీళ్ళు ఆడేది ఎలా ఉంటుందంటే పివి సింధు ఆడే షటిల్కి స్పూఫ్లా ఉంటుంది. ఎందుకు, ఈవిడ కొడితే అడిపడిపోద్ది, ఆవిడ కొడితే ఇటు పడిపోద్ది. ఇంకా కింద పడ్డ కాకిని వంగి పైకి తీయడం అనేది పెద్ద ప్రోగ్రాం. ఎందుకు, నైటీ చదువుకోవాలి, చున్నీ చదువుకోవాలి, నాకులాంటి వాడు ఎవరిని చూస్తాడేమో చూసుకోవాలి. అందుకని కాకు కింద పడగానే కాలనీ మొత్తం ఒకేసారి స్కాన్ అయిపోద్ది.
అటు ఇటు చూసి టక్కున ఉంగి కాకి చేస్తాడు. పోనీ ఇంత చేస్తే ఏం లాభం? ఈవిడ కొడితే మళ్ళీ అడిపడిపోతుంది. వీళ్ళు ఇంత జాగ్రత్తగా షటిల్ ఆడటం వల్ల క్యాలరీలు ఖర్చు అవడం మాట పక్కన పెడితే ఆ కాకు మీద ఈకలు కూడా ఖర్చు అవ్వవు. ఎన్ని రోజులైనా ఆ కాకు అలాగే ఉంటుంది, నాగార్జున సిమెంట్ లాగా దృఢంగా అలాగే ఉంటుంది. పొట్ట తగ్గించడానికి ఇయే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, యోగా అని, జుంబా అని. జుంబా ఆడికి ఎక్సర్సైజ్లో కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, అందుకు జుంబాకి వెళ్తారు. యోగా అదేంటో, ఈ యోగాలోనే 100 ఉంటాయి. హఠ యోగ, కృత యోగ, పవర్ యోగ, ప్రాణయోగ, నా బంధ యోగ. ఈ మధ్యన కొత్తగా స్టార్ట్ చేశారు కస్టమైజ్డ్ యోగా అంట. అంటే మీరు పని కట్టుకుని యోగా చేయక్కర్లా, మీరు ఏ పని చేస్తానా యోగా చేయొచ్చు అంట. అర్థం కదా? అంటే మీ పనికి తగ్గ యోగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, శాసాసన, శాపాసన, హడుపాసన, మైతాసన, ఉపాసన. అదే మీరు పొలిటీషియన్ అయితే ఎమ్మెల్యే ఆసన, ఎంపీ ఆసన, స్కామ్ ఆసన. మీ పనికి తగ్గట్టు యోగా. కానీ ఒకటి మాత్రం ఫిక్స్, మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఈ ఫీజు, ఆన్లైన్ షాపింగ్, ఓఎల్ఎక్స్, ఫ్లిప్కార్ట్, ఇందులో ఏ చేంజ్ ఉండదు. మన పొట్టలో కూడా ఏ చేంజ్ ఉండదు. మనం ఏం చేసినా జానడు పొట్ట కోసం. అంటే ఏంటో అనుకున్నా కాదు, ఇదే మనం ఏం చేసినా జానడు పొట్ట గురించే, అయితే దీన్ని నింపడం గురించి లేదంటే తగ్గించడం గురించి. నన్ను అడిగితే పొట్ట తగ్గించడానికి ఇన్ని తెప్పలు ఏం వాడక్కర్లా, దానికి ఒక చిన్న ట్రిక్ ఉంటుంది చూడండి. ఇట్లా లాగడం ప్రాక్టీస్ చేసామనుకో హ్యాపీ, అవసరమైనప్పుడు లాగొచ్చు లేదంటే వదిలేయచ్చు. సో మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. మీ డైలీ మెనూ కూడా మీ మార్నింగ్ మోషనే డిసైడ్ చేస్తుంది. బాగా ఫ్రీ మోషన్ అయిందనుకోండి, ఓహో ఇంకా ఇవాళ బిర్యానీ తినొచ్చు అనుకుంటాం. కొంచెం అటు ఇటుగా అయిందనుకోండి, కాస్త ఏ సలాడ్లో చిక్కుడుకాయ కూర తినాలనుకుంటాం, ఫైబర్ కంటెంట్. అసలు ఇక అంబుజా సిమెంట్లాగా దృఢంగా అయిందనుకోండి, ఇంకా లిక్విడ్ డైట్తో మేనేజ్ చేయాలి, ఏ జ్యూస్లో సూపులో తాగాలి. బట్ మోషన్ విషయంలో ద మోస్ట్ డిఫికల్ట్ పర్సన్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. ఆయనకి దొడ్డికి తప్ప వేరే ధ్యాసే లేదు. ఆల్మోస్ట్ ట్విన్ సిటీస్ ఉన్న డాక్టర్లందరినీ కన్సల్ట్ చేశాం ఆయన దొడ్డికి గురించి. ఇంక డాక్టర్లు అడిగే క్వశ్చన్లు వింటే